హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను ఈరోజు చిక్కుడుగాయ కుడుములు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి ఇప్పుడు కుడుములకు కావాల్సిన అయితే నేనైతే ఓన్లీ చిక్కుడుకాయతో కూడా చేసుకుంటారండి నేను అనపగింజలు అండ్ చిక్కుడుకాయ రెండు వేస్తున్నాను పొట్టు కోసం అయితే చిక్కుడుకాయ వేసాను గింజల కోసం అయితే అనపకాయ వేసాను చిక్కుడుకాయ అయితే హాఫ్ కేజీ అండి అనపగింజలు అయితే ఒక పావు కిలో రేట్ ఎక్కువ ఉన్నాయి అందుకనేసే మీకు చిక్కుడుకాయ రేట్ ఎట్లుంది మా దగ్గర అయితే హాఫ్ కేజీ వచ్చేసరికి అయితే ఫిఫ్టీ రూపీస్ ఉందంట మా ఆయన మార్నింగ్ వెళ్ళి తెచ్చాడు ఇవి సరిపడా వాటర్ పోసేసుకొని మంచి ఉడకబెట్టుకోవాలండి మెత్తగా చూడండి నేనైతే అన్ని పోసాను మునిగేటట్టు పోసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు అవి ఉడికే లోపల నేను దీన్ని కావాల్సినే చెప్తాను చిక్కుడుకాయ అయిపోయింది కదండి కొత్తిమీర అయితే మెయిన్ అండి కొత్తిమీర వేస్తేనే టేస్ట్ వస్తుంది ఈ మెంతి ఉంటే మంచిగా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి కారంకి తగ్గట్టు ఈ కారం బాగున్నాయి కాబట్టి నేను ఒక ఎనిమిది తొమ్మిది అయితే తీసుకున్నాను ఇక తీసేసుకొని చిక్కుడుకాయ ఆ లోప అయితే ఉడికిపోయింది చూసారా ఎంత మంచి ఉడికిపోయిందో ఇక ఈ రకంగా ఉడకాలి వాటర్ని తీసేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిలో అయితే సరిపడా ఉప్పు వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇలా పచ్చ పచ్చగా పట్టేసి పెట్టుకొని పక్క పెట్టేసుకున్నాను ఇక దీనికి మెయిన్ కావాల్సింది అయితే మనకు బియ్య పిండి అండి చూడండి మనం బియ్య పిండి అప్పాలు చేసుకున్నాం చూడు అదే బియ్య పిండి పిండి అయితే నేను ఒక గిన్నెడు తీసుకున్నాను నాకు ఈ గిన్నె కరెక్ట్ సెట్ అయిందండి కొంచెం అంటే కొంచెం వేసాను ఒక టూ స్పూన్స్ అంతా వేసాను సరిపోకుంటే చూడండి అవన్నీ చల్లారి వాడ్చే లోపల నేనైతే కొత్తిమీర కట్ చేసుకున్నాను కొత్తిమీర అయితే మస్తు ఉష్కుందండి సన్నుక మంచి పల్లెటూరుది కదా మళ్ళీ చిన్న ఉంది అది ఒక్కొక్కటి ఏరుకుంటా ఏరుకుంటా కట్ చేసుకుంటున్నాను చూడండి ఎంత సన్నం అంటే ఉంది ఒక్క టెన్ టైమ్స్కి అడిగినా కావచ్చా అండి కొత్తిమీర అన్ని టైమ్స్కి అడగడం కూడా ఫస్ట్ టైము చూడండి కట్ చేసుకున్నాక ఇక వాటర్ అని తీసేసుకొని చిక్కుడుకాయ అయితే పక్కా పెట్టేసుకున్నాం కదా మనం ఇందాక పట్టుకున్న పచ్చిమిరము పచ్చిమిరము అలాగే కొత్తిమీర కొంచెం జీలకర్ర కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే మనం చేసేటప్పుడు మంచిగా ఉంటాయి తర్వాత బియ్యప్పిండి పిండి బియ్యపిండి వేసుకొని ఫస్ట్ ఒక స్పూన్తో కలుపుకోండి కొంచెం వేడి ఉంటుంది కానీ నేనైతే కూల్ చేసేసాను కొంచెం చల్లగానే అయింది ఇప్పుడు చూడండి బియ్యపిండి వేసుకొని అయితే కలిపేసుకున్నాను తర్వాత చేయితోని మొత్తం మనం చిక్కుడుగాయలో ఉండే వాటర్ అంతా పిండికి పట్టే అంతసేపు పిసుక్కోవాలండి కావాలంటే కొంచెం పొడి అయితే కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ రకంగా మనం కలిపి పెట్టేసుకోవాలి కలిపి పెట్టేసుకున్నాక తర్వాత కొంచెం చేతికి కొందరు ఆయిల్ రాసుకుంటారు కొందరు రాసుకొని నేనైతే చేతికి అతుకుతుందని అయితే ఆయిల్ అయితే రాసుకొని చూడండి ఇట్లా మంచిగా ఏ షేప్ అంటే ఆ షేప్ కొందరు అయితే మంచిగా చేస్తారండి ఇట్లా కుడుములాగా నాకైతే అట్లా రాదు అత్తమైతే మంచిగా చేస్తారు నేనైతే ఇదే రకంగా వేసుకుంటాను చిన్నగా ఉన్న కానీ కడుపు నిండా తినవచ్చు అనేసి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అండి ఇడ్లీ పాత్ర దానికి ఒకటే ప్లేటు కింది దానికి కొంచెం ఆయిల్ రాసేసుకొని మనం సేమ్ బతుకమ్మ వేసుకున్నట్టుగా ఒక దానిపైన ఒక ఒకదాని పైన ఒకటి వేరు చేసుకుంటే అయిపోతుంది చూడండి నేను ఎలా వేర్ చేసుకున్నాను చూపిస్తాను చూడండి తర్వాత ఇలాంటి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర కింద నేను ఆయిల్ రాసుకున్నాను చూడండి ఒక ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకున్నాను అన్నిటికి కదండి టూ డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని మనం ఇప్పుడు చేసుకున్న కుడుములు ఉంటాయి కదా చూపిస్తాను చూడండి ఎలా చేస్తున్నాను చేతికి ఆయిల్ రాసుకున్నాను ఆయిల్ రాసుకున్నాక ఇలా పిండి ముద్దని ఇట్లా పట్టేసుకొని మంచిగా పిసుకోవాలి మెత్తగా పిసుకున్నాక చూడండి కొంచెం ఆయిల్ రాసుకున్నాను నా చేతికి కొంచెం తక్కువ ఉండే ఆయిల్ రాసేసుకొని ఇలా వేసుకుంటున్నాను చూడండి సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా చేసుకుంటారు చాలా అంటే చాలా బాగుంటాయి తీయ తీయగా కారం కారంగా సూపర్ ఉంటాయి చూడండి అన్నీ అలానే మనం బతుకమ్మ వేసినట్టు సేమ్ ఒకదానిపైన ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ రావాలి చూడండి మనం కొత్తిమీర ఆ పచ్చిమిర వేసేసరికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా ఇడ్లీ పాత్ర లాగా కొన్ని కింద వాటర్ పోసేసుకొని మనం పెట్టేసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ కొంచెం ఎక్కువనే సిమ్లో పెట్టేసుకుంటే మనకు సూపర్ అయితే చూడండి ఇట్లా కలర్ మారింది కదా కలర్ మారినాయి అంటే మనకు అయిపోయినాయి తెలిసిపోతుంది అండి కొంచెం ఇట్లా పట్ట జారిపోతుంది కొంచెం ఇలా పట్టేసుకుంటే చూడండి ఎంత కలర్ మారిపోయిందో కదా ఇవన్నీ తీసేసుకొని అయితే నేను తీసేసుకోవాలి కొంచెం వేడిగా ఉండాలి పక్కన దీనికి కాంబినేషన్ అయితే టమాటో చట్నీ సూపర్ అండి నేను పల్లీలు కొంచెం వేసాను పల్లీలు వేయకుండా ఏం కాదు పచ్చిమిర్చి అందులో కారం ఎక్కువనే ఉంటుంది కొంచెం కారం తక్కువ వేసుకుని అవి గోలినాక పక్క పెట్టుకొని టమాటాలు కూడా వేసుకొని గోలిచ్చుకున్నాను చూడండి టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి అలాగే చట్నీ పట్టేసుకున్నాను చూడండి పోసి పెట్టుకోవచ్చు పోసు పెట్టుకోకపోయి మా ఇంట్లో అయితే పోసి పెట్టదని తినడు మా ఆయన అయితే ఇది మా ఆయనకైతే చాలా ఇష్టం అండి ఎవ్రీ ఇయర్ అయ్యప్ప మాల వేసుకున్నట్టు పక్కా చేసేదాన్ని ఈసారి వేసుకోలేదు ఇది అయితే అత్తమ్మకు పెట్టేసాను మా ఆయన వచ్చేసరికి నైన్ అవుతుంది అత్తమ్మకి పెట్టేసాను అత్తమ్మ అయితే తినేసింది కొత్తిమీర కట్ చేసేటప్పుడు అయితే చెయ్యి తేగిందండి ఫుల్ అంటే ఫుల్ బ్లడ్ అయ్యింది చూడండి అసలు క్లారిటీగా లేదు కానీ ఇక అన్నీ అయితే నేనైతే మొత్తం గ్యాస్ క్లీన్ చేసేసుకుంటున్నాను అండి గ్యాస్ క్లీన్ క్లీన్ చేసేసుకుంటే అయితే మార్నింగ్ వరకు ఫ్రెష్గా అయిపోతుంది కదా ఇప్పుడైతే నేను గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఎంత అయిందో అండి ఫుల్ అంగడైపోయింది ఇప్పుడైతే మంచిగా సరుపు సబ్బేస్ అయితే గ్యాస్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అంటే గ్యాస్ క్లీన్ చేసేసుకొని నాకు పొద్దున పిల్లలకు స్కూల్ ఉంటుంది కదా కొంచెం నేను బిల్లల అవన్నీ వేసేసుకొని సెట్ చేసేసుకొని కొంచెం మళ్ళీ లైట్గా ఇట్లా తుడిసేసుకుంటే పొద్దున అయిపోతుందండి చూడండి అది క్లీన్ చేసేసుకున్నాక నేనైతే ఒక్కటే ఒక్కటి పెట్టుకున్నాను ఎందుకంటే నాకు రైస్ ఉందండి నేను రైస్ తింటాను రైస్ వేస్ట్ అయిపోతాయి చలికాలం మళ్ళీ పొద్దున కూడా తినబుద్ధి కాదు నేను రైస్ తింటా కాబట్టి కొంచెం టేస్ట్ కోసం ఎట్లుంది అనేసి నేను చేసుకున్నాను కాబట్టి నా టేస్ట్ ఎట్లా ఉంది అనేసి తెలుసుకోవడం కోసం అయితే నేను అయితే టేస్ట్ చేశాను పిల్లలు అయితే ఇంకా తినట్లేదండి పిల్లలకు కూడా ట్రై చేయాలి తినిపియ్యాలి నాకు కూడా నేను మ్యారేజ్ అయినాకనే నేర్చుకున్నాను అండి తినడము చేయడం రెండు మ్యారేజ్ అయినాకనే నేర్చుకున్నాను చూడండి గ్యాస్ అయితే క్లీన్ చేసేసి పెట్టుకున్నాం కింద అయితే అది వైట్ వైట్ గా అయితే నా మ్యారేజ్ కాక ముందు నుండే ఉందండి అది అయితే పోవట్లేదు ఓకేనండి బాయ్ అండి